సుఖంగా ఉండడం అంటే ఏంటో తెలుసా? ఎక్కువ ధనాన్ని కలిగి ఉండటం, ఆరోగ్యంగా జీవించడం, భార్య ప్రేమగా దగ్గరికి రావటం, మీ మాటల్లో జవదాటని పుత్రులు, ఆధ్యాత్మిక చింతన చెప్పే గురువులు, ఇవన్నీ కూడా ఉన్నవారు సుఖజీవులని అర్థం మన శాస్త్రం అయితే చెప్తుంది. ఈ రోజుల్లో అస్సలు ఎవరు ఇలా ఉన్నారు చెప్పండి? ధన అయితే ఉంటుంది కానీ ఆరోగ్యం అయితే ఉండదు. మనకి భార్య భర్తలు ఇద్దరి మధ్య ప్రేమ ఉంటుంది కానీ ఒకరికొకరు కోపం కూడా ఉంటుంది. అలాగే మన మాట ఇప్పుడు పిల్లలు ఎవరుంటున్నారు అస్సలు వినట్లేదు. ఆధ్యాత్మిక చింతన అస్సలు ఉండే ఉండదు. దేవుడి పైన భక్తి అనేది వారానికి ఒకసారి గుడికి వెళ్ళడానికి కూడా సమయం అనేది ఉండదు ఈ ఉరుకు పరుగులు జీవితంలో. కానీ సుఖంగా ఉండడమే అంటే ఇలా ఉండాలని మన శాస్త్రాలు అయితే చెప్తున్నాయి. మనకి వీలైనంత వరకు సంతోషంగా ఉండడానికి అయితే ప్రయత్నిద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి. అలాగే డైలీ పురాణాల్లోని శాస్త్రాల్లోని మంచి విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. మీరు సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.